జిల్లా పాలకొల్లు మండలం రైతుగా మారిన పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు పాలకొల్లు మండలం గొల్లవాని చెరువు చింతపర్రు గ్రామాల్లో చేలలో వరి కోత కట్టివేత కుప్పు నూర్పు చేసి రైతులతో కలిసి భోజనం చేసిన పాలకొల్లు శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామనాయుడు ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ అందరికీ అన్నం పెట్టే అన్నదాత పగలనక రాత్రనక ఎండనక వాననక ఎంతో కష్టపడి పండించిన పంటను ఒక ప్రక్క తుఫాన్లని వర్షాలని ప్రభుత్వం ప్రకటించిన నాటి నుండి రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్న పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో కరోనా నేపథ్యంలో కూలీలు ఎవరైతే పనులు చేయడానికి ఆలోచిస్తున్న సమయంలో ఇటువంటి క్లిష్ట సమయంలో ఒక రైతు బిడ్డగా కూలీలతో కలిసి పనిచేసి పంటలను గట్టెక్కిద్దామని పూనుకున్నాం. ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలని రైతులందరూ మినిమం డిస్టెన్స్ పాటిస్తూ మాస్కులు ధరించుకొని పనిచేసి పంటను గట్టెక్కించాలని వారిలో మనోధైర్యం కోసం కలిసి పనిచేయడం జరిగిందని అన్నారు. రైతు కూలీలు రైతులు అందరూ కలిసి రైతు పండించిన పంటను వర్షాలు తుఫాన్ల బారిన పడకుండా చేయాలని పండు కొట్టలేదా Thank you.
అందరికీ అన్నం పెట్టే అన్నదాత, ఆరుగాలం పగలనక రాత్రనక ఎండనక వాననక కష్టపడి పండించినటువంటి పంట చేతికొచ్చే సమయానికి ఒక పక్క తుఫాన్లని వర్షాలని మరి ప్రభుత్వం ప్రకటించిన తర్వాత రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో కరోనా నేపథ్యంలో మరి ఎవరైతే వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో, కూలీలు ఎవరైతే ఉన్నారో, మరి వాళ్ళు పన్నులకి రావడానికి సంశయిస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ఈరోజు ఒక రైతు బిడ్డగా నేను కూడా ఆ కూలీలతో భాగస్వామ్యుడై ఇటువంటి కష్ట సమయంలో రైతులతో పదం పదం కలిసి పనిచేద్దాం, వారి పంటల్ని గట్టెక్కిద్దాం, కాకపోతే తగినటువంటి జాగ్రత్తలు అంటే దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరిస్తూ ఈ యొక్క రైతుల్ని కాపాడుకుని పంటల్ని గట్టెక్కిద్దామనేటువంటి ఒక మెసేజ్ని ఈ యొక్క రైతు కూలీల్లోనూ రైతుల్లోనూ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఉదయం నుంచి కూడా మరి కోత కోస్తూ మరి అదేవిధంగా కట్టేత కడుతూ మరి కుప్ప నూర్పుడి నూరుతూ ఈ రకంగా రైతాంగానికి బాసటగా ఉన్నాం. ఖచ్చితంగా వ్యవసాయదారులు కూలీలు కూడా ఈరోజు పొలాల్లోకి వచ్చి ఈ యొక్క పండినటువంటి పంటను మరి యొక్క తుఫాన్ల బారిని వర్షాల బారిని పడకుండా మరి వేగంగా ఈ పంటను రక్షించుకోవాలని మరి అందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.